జీ ట్వంటీ సమావేశాల కోసం దేశ రాజధాని ఢిల్లీని ముస్తాబు చేస్తున్నామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం పేదలను వేరే ప్రాంతాలకు తరలిస్తుంది కీలక భవనాలు రోడ్లను విద్యుత్ కాంతులతో మెరిసేలా చేస్తున్నామని చెబుతూ పేదల బతుకులను చీకట్లతో నింపుతుంది సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న వీవీఐపీల భద్రత పేరిట యాచకులు చిరు వ్యాపారులను రోడ్లపై కనిపించకుండా చేస్తుంది ఢిల్లీ నగరం ముస్తాబు అక్కడ నివసించే సామాన్యుల పాలిట శాపంగా మారుతుంది మురికివాడల్లో నివసించే వేలాది మంది సామాన్యులకు నిల్వ నీడ లేకుండా చే పేదరికం నిర్మూలిస్తామంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో తన ప్రతిష్టను పెంచుకునేందుకు మురికివాడల్లో జీవితాలు వెల్లడిస్తున్న వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి విదేశీ అతిథులకు పేదరికాన్ని కనిపించకుండా చేయడానికి మురికివాడల్లోని ఇండ్లను బుల్డేజర్లతో కూల్చివేస్తున్నారు ఇండ్లే కాదు రోడ్డు పక్కన ఉన్న బడ్డీ కోర్ట్లు టైర్ పంచర్ షాపులతో పాటు ఇతర చిరు వ్యాపారస్తులను తొలగించేశారు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు ఆట బొమ్మలు దస్తీలు సాక్సులు అమ్ముకునే వారిని నగరంలో కనిపించకుండా దూరంగా పంపించేశారు రోడ్లకు ఇరువైపులా సుందరీకరణ పేరిట గ్రీన్ మ్యాట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వందలాది మంది బతుకులు ఛిద్రమయ్యాయని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం ఢిల్లీలోని నాలుగు ప్రధాన మురికివాడల్లో నాలుగు వేల ఒక వంద ఇరవై ఐదు ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి ఇప్పటివరకు వరకు రెండు వేల మూడు వందల ఇరవై ఐదు ఇండ్లు కూల్చివేశారు దీంతో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది నిరాశ్రయులయ్యారు ఢిల్లీలోని అతిపెద్ద స్లంలలో ఒకటైన తుగ్లాకాబాద్ లో వెయ్యి ఇండ్లను కూల్చివేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నా అనాధికారికంగా మూడు వేలకు పైగా ఇండ్లు కూల్చినట్టు తెలుస్తుంది దౌలఖ్వాన్ జహంగీర్ పురి వంటి మరో పన్నెండు మురికివాడల్లో కూడా నోటీసులు ఇచ్చారని ఇండ్లు కూల్చివేతలు జరుగుతున్నాయని వస్తున్నాయి మరోవైపు మురికివాడల్లోని కూల్చివేతలు జీట్వంటీ సమావేశాల కోసం కాదంటూ పిఐబీ ఈ వార్తలు కొట్టివేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది కానీ వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు